Hi, hello, welcome back to my channel guys, Connect for Health. So now 20 kg weight loss lo nenu healthy recipes tinnanu anedi ee chinna short and sweet video andi. So evaraithe weight loss avvali anukuntunnaro vallu ee chinna video ni chusi meeku manchi clarity vastundani nenaithe aashisthunnanu. So morning nunchi dinner varaku emem tinali anedi nenaithe video lo cheptanu. So early morning levagane edo oka manchi detox drink aithe teeskondi, dalchini, zeera, apple cider vinegar, warm water with lemon edo okati teeskondi. Dan tarvata meeku oka vela detox drink tagal anipinchapothe at least hot water aina teeskondi, oka 2 to 3 glasses hot water aina teeskondi. Dan తర్వాత ఒక 30 మినిట్స్ అయితే వాక్ చేయండి. ఒకవేళ మార్నింగ్ వీల్ అవ్వకపోతే ఈవినింగ్ అయినా డెఫినెట్ గా వాక్ చేయండి. ఒక 30 మినిట్స్ వాక్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ బ్రిస్క్ వాక్ ఏదో ఒకటి చేయండి. దాని తర్వాత మెయిన్లీ ఏంటంటే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ కొన్ని ఇస్తాను వెయిట్ లాస్ కి. ఈజీ రెసిపీస్ అండి, సో షార్ట్ గా చెప్పేస్తున్నాను చూడండి. సో కొన్ని ఈజీ రెసిపీస్ అయితే చూపిస్తున్నానండి. రాగి చీల రెండు అయితే వేసుకొని తినొచ్చు హ్యాయిగా. దాని తర్వాత ఓవర్ నైట్ ఓట్స్, ఇలా ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకొని కూడా తినొచ్చు. 3 ఇడ్లీస్ క్యారెట్తో చేసినవి, చాలా మంచిది, ఫుల్ ఫైబర్ ఉంటుంది. సో శనగపిండి దోశలు అయితే రెండు తినొచ్చు, లేకపోతే హాఫ్ యాపిల్ తిని ఒకటి తినొచ్చు. సో ఇలా కూడా తినొచ్చు, మంచి ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ దోశలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. మామూలు ప్లెయిన్ దోశ కాకుండా ఇలా ఎగ్ దోశ మంచిగా తినొచ్చు, రెండు తినొచ్చు. స్ప్రౌట్స్ విత్ కొన్ని సమ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. బ్రౌన్ బ్రెడ్ ఆమ్లెట్ చాలా హెల్దీ ఆప్షన్ అండి, మంచిగా తినొచ్చు. సో ఇలా మనం ఫుల్గా 2 ఎగ్స్ 2 బ్రౌన్ బ్రెడ్ పీసెస్ తీసుకుంటే చాలు, ఫుల్గా స్టమక్ అయితే ఫుల్ అవుతుంది. దాని తర్వాత బ్రౌన్ బ్రెడ్ విత్ సలాడ్స్ అన్ని, క్యారెట్, కుక్కుంబర్, ఆనియన్, టమాట ఇవన్నీ అందులో ఫిల్ చేసేసుకొని కొద్దిగా గ్రిల్ చేసుకొని తినొచ్చు. ఈవెన్ ఏం తినాలనిపించకపోయినా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ ఫ్రూట్స్ కూడా తినొచ్చు. యాపిల్, బత్తాయి అలా ఉంటే ఏ ఒక్క ఫ్రూట్స్ తినొచ్చు, మంచిగా ఒక 2-3 ఫ్రూట్స్ తినేసేయచ్చు. దాని తర్వాత ఇలా మొలకలు స్ప్రౌట్స్ విత్ మొత్తం ఫ్రూట్స్ వేసా, దాని తర్వాత పీనట్ బటర్ వేసి అక్కడ మొత్తం తినొచ్చు. సూపర్గా టేస్టీగా ఉంటుంది, మంచిగా హెల్త్కి కూడా మంచిది, వెయిట్ లాస్ కూడా మంచిది. సో ఇలా ఏం తినాలనిపించకుండా మంచి స్పైసీగా తినాలనిపించే ఉగ్గాని కూడా తినొచ్చు అండి, బొరుగులతో చేస్తారు కదా ఉగ్గాని, అది కూడా తినొచ్చు. పెసరట్టు అయితే మంచిది, మామూలు ప్లెయిన్ అట్టు కన్నా పెసరట్టు అయితే వెయిట్ లాస్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. సో పెసరట్టు కూడా మంచిగా తినండి. సో రెండు తినొచ్చు విత్ పీనట్ చట్నీతో. ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ అండి. దాని తర్వాత లంచ్ ఐడియాస్ కొన్ని వెయిట్ లాస్ కోసం. సో లంచ్లో నేను నా 20 కేజీ వెయిట్ లాస్లో నేను ఏమేమి తిన్నాననేది మాత్రం నేను చెప్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే మొత్తం చెప్పేసాను, అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ లంచ్లో నేను ఓట్స్, పాలక్ పేస్ట్ చేసేసుకొని చపాతి చేసుకున్న, అలా ఎగ్ కర్రీ, సలాడ్స్, దాని తర్వాత రాగి చపాతి ఎక్కువ తిన్నాను. ప్రతీ మీల్కి ముందు నేనైతే సలాడ్స్ తీసుకునేదాన్నండి, క్యారెట్, దాని తర్వాత కుక్కుంబర్ ఉంటే కుక్కుంబర్ ఏదో ఒక తినేదాన్ని. ఇలా ఒక చపాతి, కర్రీ, సలాడ్స్ తినేదాన్ని ఆఫ్టర్నూన్. సో డెఫినెట్గా రైస్ అయితే ఫస్ట్ ఆఫ్ ది డేలో మీరైతే మానేయండి, జొన్న రోటీ, రాగి రోటీ. సో నేను ఈ రోటీసే తీసుకున్నాను ఆఫ్టర్నూన్ టైంలో. అయితే ఫస్ట్ సలాడ్ ఎక్కువగా తినేసిన తర్వాత, 1 ఫుల్ కుక్కుంబర్ తినేసిన తర్వాత మళ్ళీ నేనైతే లంచ్ పెట్టుకునేదాన్ని, ఏదో ఒక రోటీ తీసుకునేదాన్ని, రాగి, జొన్న, ఓట్స్, ఏదో ఒక రోటీ తీసుకునేదాన్ని అండి. దాని తర్వాత డిన్నర్ ఆప్షన్ చెప్తున్నాను. సో డిన్నర్లో కూడా ఎర్లీ డిన్నర్ చెయ్యండి, 6-6:30 మ్యాక్సిమం, లాస్ట్ అంటే లాస్ట్ 7 PM అయితే లాస్ట్. ఇలా ఫస్ట్ మీరు సలాడ్స్ తీసుకోండి ఎక్కువగా. సో ఇందులో ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మన వెయిట్ లాస్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో తర్వాత బ్రౌన్ బ్రెడ్ విత్ ఆమ్లెట్, ఇదో నేను చెప్పేది. నేనైతే ఇవే ఎక్కువ తీసుకున్నా, మంచి 20 కేజీస్ అయితే ఓన్లీ 2 మంత్స్లో వెయిట్ లాస్ అయిపోయాను. సో సమ్ టైమ్స్ నాకు ఏం తినాలనిపించకపోతే ఓన్లీ ఫ్రూట్సే తినేదాన్నండి. సో వాటర్ మిలన్ అలా ఎక్కువ ఫ్రూట్స్ తినేదాన్ని. దాంతో ఎక్కువసేపు మనకు ఆకలి వేయకుండా కొద్దిగా తినేసరికి స్టమక్ ఫుల్ అయిపోతుంది. సో గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తినేదాన్నండి. ఓట్స్ రెసిపీస్ అయితే నేను ఎక్కువ తీసుకున్నాను నా వెయిట్ లాస్ జర్నీలో. ఓట్స్ రోటీస్ తీసుకున్న ఆఫ్టర్నూన్, డిన్నర్ టైంలో కూడా ఇలా ఓవర్ నైట్ ఓట్స్ అయినా తీసుకునేదాన్ని, ఓట్స్ స్మూతీ అయినా తీసుకునేదాన్ని. సో లేకపోతే పాలు, కొన్ని నీళ్ళు వేసి వండేసేదాన్ని. వండిన తర్వాత ఇలా పైనుండి మొత్తం ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత లయన్ డేట్స్ ఒక 3 కన్నా ఎక్కువ లేదు,
దాని తర్వాత 1 టీ స్పూన్ పీనట్ బటర్ యాడ్ చేసుకొని ఫుల్గా తినేసేదాన్ని. మంచి వెయిట్ లాస్ అయితే ఉంటుంది. సో బ్రౌన్ బ్రెడ్ వెజిటేబుల్స్ మొత్తం అందులో ఫిల్ చేసుకొని తినొచ్చు. హాయిగా తొందర కడుపు నిండుతుంది. దాని తర్వాత మార్నింగ్ నానబెట్టిన శనగలు ఈవినింగ్ కల్లా బాగా నానిపోతాయి కదా, అవి కొద్దిగా బాయిల్ చేసుకొని అందులో ఇలా మొత్తం ఇంట్లో కుకుంబర్ క్యారెట్ టమాటో ఆనియన్ అన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఒక మసాలా లాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. దీంతో కూడా మంచిగా స్టమక్ ఫుల్ అవుతుంది. మళ్ళీ డిన్నర్లో పెసరదోశ కూడా మళ్ళీ తీసుకోవచ్చండి, పెసరట్టు. సో ఆల్మోస్ట్ డిన్నర్లో మార్నింగ్ మనం తీసుకున్న హెల్దీ బ్రేక్ఫాస్ట్లే మళ్ళీ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. చికెన్ సూప్ కూడా తీసుకోవచ్చు. సో చికెన్లో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా తీసుకోవచ్చు. బట్ ఫ్రైలు అలా తీసుకోకూడదు, సూప్స్ లాగా అయితే మంచిగా తీసుకోవచ్చండి. సలాడ్స్ అయితే ఎక్కువ తిన్నానండి నా వెయిట్ లాస్ జర్నీలో. సో లంచ్కి హాఫ్ అన్ అవర్ ముందు నేను ఫుల్గా సలాడ్ తీసుకునేదాన్ని, మళ్ళీ డిన్నర్కి హాఫ్ అన్ అవర్ ముందు ఫుల్గా సలాడ్ తీసుకునేదాన్ని. ఇలా మొత్తం ఓట్స్ తో ఒక స్మూతీ చేసుకునేదాన్ని అండి. ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకొని, కొన్ని వాటర్ కొన్ని ఆల్మండ్స్ అలా యాడ్ చేసేసుకొని ఒక స్మూతీ చేసుకునేదాన్ని అండి. సో ఇలా స్మూతీ చేసుకుంటూ కూడా నేను డిన్నర్లో అయితే తిన్నాను. సో ఈ ఓట్స్ స్మూతీతో కూడా స్టమక్ ఎక్కువసేపు ఫుల్గా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది, మనకి ఎక్కువ ఆకలి వేయదు. ఎర్లీ డిన్నర్ చేసేసరికి మంచి వెయిట్ లాస్ అయితే ఉంటాము. సో ఇదేనండి వీడియో. సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు అడుగుతున్నారు కదా ఏమేమి తిన్నారా కానీ, అందుకోసం ఈ చిన్న వీడియో అయితే చేశాను. సో ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ తినుకుంటూనే నేను 20 కేజెస్ అయితే ఓన్లీ 2 మంత్స్లో వెయిట్ లాస్ అయ్యాను. సో మీరు కూడా అవ్వాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్, టేక్ కేర్.